లాడ్ యేసు క్రీస్తు యేసుక్రీస్తు మీ అందరికీ వందనాలు అందరూ బాగున్నారండి ఈ రీతిగా మరి యూత్ ఫర్ జీజస్ ఆధ్వర్యంలో మరి యొక్క టీవీ ప్రోగ్రామ్ ద్వారా మిమ్మల్ని దర్శించడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను మరి ప్రతి శనివారం తొమ్మిదిన్నర గంటలకు మరి ప్రార్థనా టీవీలో మరి ఈ యొక్క ఏసులో విజయం అనే ప్రోగ్రాం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడుతున్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం ఈ యొక్క వాక్య ధ్యానాల ఉద్దేశము మీరు దేవునిలో ఎదగాలి మీరు దేవునిలో బలపడాలి మరి క్రీస్తు కొరకు నమ్మకమైన సాక్షులుగా ఉండాలని మరి మేము ఆశపడుతున్నాం అలాగే మరి ఈ యొక్క పరిచర్ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి మరి యూత్ ఫర్ జీఎస్ అనేది యవనస్తుల పరిచర్య మరి యవనస్తుల మధ్య మరి గత పది సంవత్సరాలుగా మరి నమ్మకంగా మేము ముందు కొనసాగుతున్నాం ఈ కోవిడ్ నైన్టీన్ వల్ల మరి మేము బయటికి వెళ్ళలేకపోయినప్పటికీ ఎక్కువగా ప్రార్థనలు గడపడానికి దేవుడు ఇస్తున్నాడు అలాగే ముఖ్యంగా ఈ నవంబర్ డిసెంబర్ మాసాల్లో కూడా మరి రానున్న మరి క్రిస్మస్ సీజన్ కొరకు మరి క్రిస్మస్ ఆ యొక్క సమయంలో అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి మీరు మా కొరకు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం అలాగే మా కుటుంబ నిమిత్తం మరి మా కుటుంబ పోషణ నిమిత్తం అలాగే యూత్ ఫర్ జీయస్ యవనస్థుల బృందం నిమిత్తం భారంగా మీరు ప్రార్థన చేయవలసిందిగా కూర్చున్నాం మరి చివరి దినాల్లో ఉన్న పరిస్థితులు ఎంతో ఆందోళనకరంగా ఉన్నాయి కోవిడ్ నైన్టీన్ అయిపోయిందిలే అనుకున్నాం కానీ తిరిగి సెకండ్ వేవ్ మరి యూరోపియన్ కంట్రీస్లో స్పెయిన్లో జర్మనీలో యూకేలో మొదలగు అనేక దేశాల్లో మరి రెండవసారి తిరిగి మరి కోవిడ్ నైన్టీన్ విస్తరించడం మనం చూస్తున్నాం మనం కూడా తగిన జాగ్రత్తలు మనం తీసుకుందాం అలాగే భారంగా వారి నిమిత్తం ప్రార్థన చేయవలసిన సమయం ఆసన్నమైంది కనుక మరి రానున్న దినాల్లో కూడా ఇంకా మరి భారంగా ప్రార్థన చేయడానికి అలాగే ఈ పరిచయలో ముందుకు వెళ్ళటానికి మరి మీరు మమ్మల్ని ఎంతగానో మరి ప్రార్థనలో జ్ఞాపం చేసుకోవాల్సిందిగా అలాగే పైన ఉన్న నంబర్స్కి మీరు ఎప్పుడైనా మీరు ఫోన్ చేయవచ్చు మరి మమ్ములను మీరు ప్రోత్సహించవచ్చు అలాగే ఈ సేవ నిమిత్తం కూడా భారంగా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను మరి అనేక ప్రాంతాల్లో సువార్త లేని ప్రాంతాల్లో అలాగే యవనస్తుల మధ్య మరి అలాగే కాలేజెస్తో కలిసి అలాగే యూత్ టీమ్స్తో కలిసి మేము ఇంకా మేము ముందుకు వెళ్తున్నాం రానున్న దినాల్లో ఇంకా ఎన్నో ఆలోచనలు ఉన్నాయి ఎన్నో ప్రాజెక్ట్స్ మేము పెట్టుకొని సిద్ధంగా ఉన్నాం కానీ ప్రోత్సాహం మాకు అవసరం ప్రార్థనా సహకారం మాకు అవసరం అలాగే ఈ పరిస్థితులు దేవుని చిత్తమైతే మరి రానున్న సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ వన్లో మరి రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో వినూత్నంగా దేవుని కొరకు ఇంకా బహుబలంగా పరిగెత్తాలని ఇంకా అనేక మంది యమనా ఆత్మలను దేవుని కొరకు సంపాదించాలని మరి మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం మహోన్నతిడ మహాగరుడ పరిశుద్ధుడానికి కొందనాలు ఈ సమయంలో నీ లేఖనాలని నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీరే మాతో మాట్లాడమని నీ నామానికి మహిం తెచ్చుకోమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ మేన్ ఇదే మనం ప్రత్యేకంగా ఒక అరవై ఆరు పుస్తకాల్లో లేకపోతే పరిశుద్ధ గ్రంథంలోని అరవై ఆరు పుస్తకాల్లో ఒక పుస్తకాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం లేకపోతే ఒక ప్రత్యేకమైన అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం మరి గత మాసాల్లో కూడా అనేక విషయాలు మీకు తెలియజేస్తూ వచ్చాను మరి అనేక మంది భక్తుల జీవితాలు మనం చూసాం అనేక మంది మిషనరీల జీవితాలు మనం చూసాం అనేక క్యారెక్టర్స్ మరి ఇప్పటివరకు అనేక మంది యవనస్తుల జీవితాలను మనం ధ్యానం చేస్తూ వచ్చాం అది యోసేఫ్ కావచ్చు దానియల్ కావచ్చు సంసోన్ కావచ్చు అలాగే మరి ఎస్తేర్ కావచ్చు అలాగే అనేక మంది యవనస్తుల జీవితాలను ఇప్పటి వరకు మనం ధ్యానం చేస్తూ వచ్చాం అలాగే అనేక అంశాలని మనం ధ్యానం చేస్తాం అలాగే యవనస్తులు ఎలా జీవించాలో మనం ధ్యానం చేస్తాం గత మరి రెండున్నర సంవత్సరాలుగా ఈ టీవీ కార్యక్రమం ద్వారా అనేక వందల అంశాలని మనం ధ్యానం చేసాం మరి దేవుల్లో బలపడుతున్నాం నేను మరి దేవుడు నాకు ఇచ్చిన మరి ప్రేరేపణ చొప్పున మరి ఈ రానున్న మాసాల్లో మరి బైబిల్లోని అరవై ఆరు పుస్తకాలు ధ్యానం చేయాలని మరి నేను ఆశపడుతున్నాను ఎంతవరకు మనం ముందుకు వెళ్తామో కానీ ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తూ ఉన్నాం మరి పరిస్థితులను బట్టి మనకి వీలైనప్పుడల్లా మరి అనేక పుస్తకాలు మనం ధ్యానం చేద్దాం తప్పకుండా ఈ ప్రోగ్రామ్ని చూడండి మీ స్నేహితులకి పరిచయం చేయండి ఈ సమయానికి మీరు సిద్ధం కండి ఒకవేళ శనివారం రాత్రి తొమ్మిదిన్నర గంటలకు మీరు మిస్ అయితే ఇదే ప్రోగ్రామ్ తిరిగి ఆదివారం ఉదయం మరి పదిన్నర గంటలకు కూడా మీరు వీక్షించవచ్చు అందుకే ఈరోజు మరి రాన్న మాసాల్లో కూడా మరి సామెతల గ్రంథాన్ని ధ్యానం చేయాలని ఎంతగానో నేను ప్రార్థన చేస్తున్నాను యవనస్తులకి ప్రత్యేకమైన పుస్తకం అరవై ఆరు పుస్తకాల్లో యమనస్థులకి ఒక ప్రత్యేకమైన పుస్తకం మరి ప్రత్యేకమైన గ్రంథంగా చెప్పుకోవచ్చు సామెతల గ్రంథము ఆ సామెతల గ్రంథాన్ని నేను సిద్ధపడుతున్నాను తద్వారా మీకు వినూత్నంగా మరి చాలా ప్రాముఖ్యమైన విషయాల్ని కొన్ని నెలల పాటు మనం ధ్యానం చేయబోతున్నాం ఏ సిరీస్ ఆఫ్ మెసేజెస్ ఆన్ బుక్ ఆఫ్ ప్రోబ్స్ సామెతల గ్రంథం మీద మరి అనేక నూతనమైన విషయాల్ని మనం నేర్చుకోబోతున్నాం రానున్న మాసాల్లో అయితే మరి డిసెంబర్ జనవరి నుండి మరి అనేక విషయాలు మనం నేర్చుకుందాం ఈరోజు హగ్గై గ్రంథాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం హగ్గై గ్రంథము మరి పాత నిబంధన గ్రంథాల్లో చూసినట్లయితే చిన్న ప్రవక్తల్లో ఒక ప్రవక్త హగ్గయి మరి పాత నిబంధనలో లేతే బైబిల్లో ముఖ్యంగా పాత నిబంధనలో అతి చిన్న పుస్తకము ఉబధ్య ఒబధ్య తర్వాత అతి చిన్న పుస్తకము హగ్గయి హగ్గయి అనే మాటకు అర్థము ఉత్సవకరము ఉత్సవకరము మరి ఇంగ్లీష్లో ఫెస్టల్ అంటారు అంటే పండుగ దినాల్లో పుట్టాడేమో హగ్గయి అంటారు అందుకే హగ్గయి ఉత్సవకరము అనే మాట హగ్గయి అనే మాటకు అర్థంగా మనం భావించాలి ఈ హగ్గయి గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మనం చూడబోతున్నాం దేవుడు తన పని పట్ల మరి తన యొక్క మందిరం పట్ల తన ప్రజలు ఎలా ఉండాలో మొదలగు విషయాల్ని మనం చూడబోతున్నాం తన మందిరము కట్టబడాలి అని దేవుడు సంకల్పించినప్పుడు తన ప్రజలు ఎలా రెస్పాండ్ అయ్యారో కూడా మనం చూడబోతున్నాం ఎందుకంటే కొంచెం మరి పాత నిబంధన గ్రంథాలని అర్థం చేసుకోవాలంటే కొంచెం చరిత్ర మనం అర్థం చేసుకోవాలి కేవలం ఎప్పుడు మనం మేలు పొందాలి వాక్యం బాగుంది దేవుడు మరి ఈ విషయాలు నాతో మాట్లాడాలని మన గురించి ఎక్కువగా మనం ఆశపడతాం మనం దేవుడు నాతో మాట్లాడాలి నేను సమస్యల్లో ఉన్నాను దేవుడు నా సమస్యలు తీసేయాలి దేవుడిని నాకు ఉద్యోగం లేదు దేవుడు నాకు ఉద్యోగం ఇవ్వాలి అని మనం మరి వాక్యం ద్వారా మనం వినాలని సహజంగా మనం ఆశపడుతుంటాం అది ఒక రకమైతే మరొక ప్రాముఖ్యమైనది ఏంటంటే వాక్యాన్ని లోతుగా ధ్యానం చేయటం మరి లాటరీ పద్ధతిలో కాకుండా మరి చాలామంది ఏం చేస్తారంటే బైబిల్ తీసి యహోవా నిశ్చయముగా నిన్ను ఆశీర్వదించును అంటే చాలా సంతోషిస్తారు అలాగే యహోవా నిన్ను కఠినముగా శిక్షించును కానీ నిన్ను విడివడు అంటే కొంచెం ఇష్టపడరు ఎందుకంటే అమ్మో నాకు శిక్ష వస్తుందేమో అమ్మో నాకు శ్రమ వస్తుందేమో అని భయపడతారు బైబిల్లో అన్నివి చాలా ప్రాముఖ్యమైనవి అన్ని విషయాలు కూడా ప్రాముఖ్యమైనవిగా మనం భావించాలి బైబిల్లో అనేక విషయాలు ఉన్నాయి ఈరోజు ప్రత్యేకంగా హగ్గై గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తున్నాం హగ్గై గ్రంథం అద్భుతమైన గ్రంథము హగ్గై గ్రంథం గురించి మనం తెలుసుకోవాలంటే హగ్గై భక్తుడు మరి హగ్గయ్య ప్రవక్తకు దేవుడు ఒక భారం ఇచ్చాడు వెళ్ళు నా ప్రజలకు ఈ విషయం తెలియజేయి నా ప్రజలు నిరాశలో ఉన్నారు నా ప్రజలు మేమేం ఏం చేయలేము అనుకుంటున్నారు మా ప్రజలు ఈ పని పూనుకోవడం కష్టం అనుకుంటున్నారు నువ్వు వెళ్ళు వారితో ఈ విషయం చెప్పని దేవుడు హగ్గై అనే ప్రవక్తను మరి పురికొల్పడం మనం చూడగలం ఈ హగ్గై గ్రంథంలో ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించాలి బబులోని చెరలో ఉన్నారు యూదా ప్రజలు యూదులు బబులోని చెరలో మరి క్రీస్తు మరి పూర్వము ఐదు వందల ఎనభై ఆరో సంవత్సరంలో మరి చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత మరి ఆ రాజు పర్షియా రాజు కైసరు చాలా మంది యూదులను కొంతకాలం అయిన తర్వాత వారిని పంపించేశాడు యాభై వేల మంది యూదులు మరి బబులోని చెరలో నుంచి వారు బయటికి రావటం మనం చూడగలం వారు ఎరూషలమ్ చేరుకోవటం మనం చూడగలం ఈ గుంపులో యాభై వేల మందిలో వచ్చిన ఒక వ్యక్తి ఎవరంటే హగ్గయి హగ్గయిని దేవుడు ఒక బలమైన సాధనముగా వాడుకోవటం మనం చూడగలం ఈ గ్రంథ ప్రాముఖ్య ఉద్దేశం ఏంటంటే దేవుని మందిరము పడద్రోయబడింది కూలబడింది ఈ మందిరాన్ని తిరిగి కట్టడానికి దేవుడు హగ్గైని వాడుకోవటం హగ్గై ద్వారా తన ప్రజల్ని పురికొల్పటం ఈ యొక్క పుస్తకంలో మనం చూడగలం చాలాసార్లు హగ్గై గ్రంథాన్ని ఎవరు చదవటానికి ఇష్టపడరు చాలాసార్లు హగ్గై గ్రంథాన్ని ప్రసంగాలలో మనం వినం చాలాసార్లు హగ్గై గంధాన్ని ధ్యానించడానికి మనం ఇష్టపడం కానీ నిజంగా ధ్యానిస్తే చరిత్రను అర్థం చేసుకుంటే చాలా నూతనమైన విషయాల్లో మనం నేర్చుకోగలం హగ్గయ్య గ్రంథాన్ని మనం అర్థం చేసుకోవాలంటే బైబిల్ చరిత్ర కొంచెం తెలిసి ఉండాలి క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో ఈ హగ్గయ్య ప్రవక్త ఆ యాభై వేల మంది గుంపులో బబులోను చెరలో నుండి వచ్చిన తర్వాత దేవుడానికి ఒక భారం పెట్టాడు ఆ దేవుని మందిరము కట్టబట్టం ఆగిపోయింది దేవుని మందిరం నిర్మాణం ఆగిపోయింది దేవుని పని స్తంభించిపోయింది అలాంటి పరిస్థితుల్లో దేవుడు వాడుకున్న సాధనం ఎవరంటే హగ్గయి సుమారు పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాలు మందిర నిర్మాణం ఆగిపోయిందంట అంత ముందు బబులోన్ చీరలో ఉన్నారు ఇప్పుడు బబులోన్ చీర నుండి వారు వచ్చేశారు వచ్చిన తర్వాత ప్రారంభించాలని వారు ముందుకు వెళ్ళారు కానీ ఎన్నో ఆటంకాలు వచ్చినాయి వాళ్ళు మరి ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు ఇరుష్యులే మందిరం కట్టబడాలని ప్రయత్నం చేస్తున్నారు ఎన్నో ప్లాన్స్తో ముందుకు వెళ్తున్నారు కానీ ఎన్నో ఆటంకాలు ఉన్నాయి యూదులు తిరిగి మళ్ళీ వాళ్ళు ఎక్కువ స్థానంలోకి వెళ్ళిపోతారేమో అని సమరయులు ఆటంకాలు సృష్టిస్తున్నారంట ఇదంతా ఇక్కడ మనం చూడంగాని చరిత్ర చెప్తుంది బైబిల్ చరిత్ర చెప్తుంది బైబిల్ పండితులు వ్యాఖ్యాతలు తెలియజేస్తున్న మాటలు మీకు తెలియజేస్తున్నాను ఈ ఋషులేములో మందిర నిర్మాణం ఆటంకం పరిస్థితులు అన్నీ మనం గమనిస్తే మరి దేవుని పని ముందుకు వెళ్ళడానికి ఎన్నో ఆటంకాలు వచ్చినాయి అలాంటి పరిస్థితుల్లో హగ్గయి ఆ ప్రజల్ని పురుకొల్పాడు నేటి దినాన ఆత్మీయ స్థితిలో చాలాసార్లు మనం కూడా నిరాశలో ఉన్నాం ఆత్మీయంగా దేవుని పని విషయంలో పరిగెత్తేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు దేవుని కోసం చేద్దాము అని ముందుకు పరిగెత్తేవారు చాలా అరుదుగా కనిపిస్తున్నారు నేటి దినాన హగ్గయి గ్రంథం ద్వారా దేవుడు మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు దేవుని పని కోసం నిజంగా పరిగెత్తాలని ఆశపడితే ఎవరు ప్రోత్సహించరు దేవుని పని చేయాలని ఆశపడితే ఎవరు వెనుతట్టరు లోకంలో కిట్టి పార్టీస్ చేసుకోవాలని లేకపోతే లోకంలో సరదాగా గడపాలని లేకపోతే పార్టీలు చేసుకోవడానికి అందరూ ముందుకు వస్తారు అందరూ జనాలు చాలామంది వస్తారు కానీ దేవుని పని చేద్దాం సువార్తను ప్రకటిద్దాం లేకపోతే ఒక గ్రామానికి వెళ్ళి అవుట్ రీచ్ చేద్దాం కర్పత్రాలు పంచుదాం లేతే దేవుని సువార్త లేని ట్రైబల్ ఏరియాస్కి తెగల ప్రజల దగ్గరికి వెళ్దామంటే ఎవరు రారు ఆ మేము రాలేవండి మాకు ఆ పని ఉందండి ఈ పని ఉందండి సాగులు చెప్తూ ఉంటారు ఇక్కడ కూడా హగ్గై గ్రంథంలో వారికి చేయాలని ఉందేమో కానీ ఎవరూ వారిని ప్రోత్సహించట్లేదు వారికి చేయాలని ఉంది కానీ ఎన్నో ఆటంకాలు వారు ఎదుర్కొంటున్నారు అలాంటి పరిస్థితుల్లో హగ్గయి ద్వారా మరి మందిర నిర్మాణం విషయంలో దేవుడు తన ప్రజల్ని మరి హెచ్చరించడం తన ప్రజల్ని బలపరచటం తన ప్రజల్ని పురికొల్పడం ద్వారా దేవుడు హగ్గయి గ్రంథంలో గొప్ప కార్యాన్ని జరిగించటం మనం చూడగలం దయచేసి చూడండి రెండు అధ్యాయాలు మాత్రమే ఉన్నాయి మొదటి అధ్యాయంలో మనం చూడగలం చూడండి మొదటి అధ్యాయము మొదటి వచనంలో రెండవ లైన్లో ఆరవ నెల మొదటి దినమున ప్రవక్త ఎగు హగ్గై ద్వారా యూదా దేశం మీద మరి అధికారైన జిరుబ్బాబేలుతోనూ అలాగే ప్రధాన యాజకుడైన యహోశివతోనూ దేవుడు మాట్లాడిన మాటలు మనం చూడగలం వారు ఏమనుకుంటున్నారంటే రెండవ వచనంలో చూడండి సమయం ఇంకా రాలేదు ఎహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే ఇప్పటికే చాలా ఆలస్యమైంది అక్కడ మందిర నిర్మాణం జరగట్లేదు ఇప్పటికే వారు చెర ఉన్నారు దేవుని పని స్తంభించిపోయింది దేవుని పని జరగట్లేదు వీళ్ళు ప్రారంభించాలని అనుకుంటున్నారు కానీ వాళ్ళు అనుకుంటున్నారంట ఇంకా సమయం రాలేదేమో సమయం ఇంకా రాలేదు రెండుసార్లు రిపీట్ అయింది అన్నమాట సెకండ్ లైన్లో కూడా యహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే దేవుని పని చేయడానికి చాలాసార్లు ప్రొక్రాస్టినేషన్ అంటారు ఇంగ్లీష్లో అంటే పోస్ట్ చేస్తూ ఉంటాం దేవుని పనిని విషయంలో చాలా నెగ్లిజెన్స్ మనకు కనిపిస్తూ ఉంటుంది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాల భారతదేశపు స్వాతంత్రం ఇంకా రెండు పాయింట్ ఏడు మూడు శాతం లోపలే ఏసు ప్రభుని లేకపోతే దేవుడుగా గుర్తిస్తున్నారు అంటే ఇంకా తొంభై ఏడు శాతం మంది ఇంకా యేసు ప్రభుని తెలుసుకోలేదంటే మనం ఇంకా ఎలా ఖాళీగా కామ్గా కూర్చోగలం పర్వాలేదులే ఇంకా టైం ఉందిలే దేవుని ఇప్పుడే కాదులే మనం చర్చికి వెళ్తున్నాగా మనం దేవుని నమ్ముకున్నాంగా చాలులే నాన్న వారు అలాగే ఉన్నారు ప్రొక్రాస్టినేషన్ లెతార్జీ అంటే లేజీనెస్ ఇన్ డూయింగ్ గాడ్స్ వర్క్ వారు చేయాలని ఉందేమో కానీ వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా టైం రాలేదులే ఎహో మందిరము కట్టించటకు సమయం ఇంకా రాలేదే చూడండి అప్పుడు దేవుడు మళ్ళీ మాట్లాడుతున్నాడు హగ్గై ద్వారా ప్రజల్ని దేవుడు పురు చూడండి నాలుగో వచనం చూడండి ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా పక్కన మందిరం కళ్ళ ముందు పాడయి ఉంది మందిరం కుప్పకూలిపోయింది ప్రాకారాలు కుప్పకూలిపోయి కాల్చబడినవి ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో ఉంటా అంటున్నాడు ఇది సమయమా ఒక పక్కన దేవుని పని జరగట్లేదు దేవుని మందిరం పాడైపోయింది దేవుని మందిరం నిర్మాణం జరగట్లేదు మీరేమో మంచి మంచి గృహాల్లో నివసిస్తున్నారు హ్యాపీగా ఉంటున్నారు దీనికి ఇది నివసించడం ఇది సమయమా దేవుని మందిరం విషయంలో మీకు బాధ్యత లేదా దేవుని మందిరం పాడై ఉంటే మీరు అలా హ్యాపీగా ఉండగలరా చాలా కొన్ని సంవత్సరాల క్రితం రాయబడిన ఈ లేఖనాలు మాటలు అక్షరాలు ఈ రోజు కూడా మనం అప్లై చేసుకోవడానికి చాలా వరకు నిజంగా ఉన్నాయి ఆ రోజుల్లో సందర్భం వేరు పరిస్థితులు వేరు ఈ రోజుల్లో సందర్భం పరిస్థితులు వేరు అయినప్పటికీ చూడండి ఎంత రెలవెంట్గా ఉన్నాయో దేవుని పని విషయంలో మనం ముందుకు వెళ్తున్నామా పరిగెత్తే వారంగా ఉన్నామా బాధ్యత ఉందా పట్టించుకుంటున్నామా దేవుని పని చాలా చోట్ల జరగట్లేదు దేవుని సువార్త లేదు చాలా ప్రాంతాల్లో మందిరాలు లేవు చాలా ప్రాంతాల్లో దేవుని కార్యం జరగట్లేదు సువార్త లేదు చాలామంది యేస్సు అంటే ఎవరో తెలియదు చాలా మందికి ఈ పేరు వినని వారు చాలామంది ఉన్నారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలోనే మన విజయవాడ పరిసర ప్రాంతాల్లో కానీ నిజంగా మనకి ఈ బాధ్యత ఉందా భారం ఉందా అంటున్నాడు దేవుడే మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా ఈ మందిరము పాడై ఉండగా మీరు సరంబీ వేసిన ఇండ్లలో నివసించటకు ఇది సమయమా దేవుడు అంటున్నాడు చూడండి ఆలోచన మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని జాగ్రత్త మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి ఆలోచనలు అంటున్నాడు మీరు విస్తారముగా విత్తినను కొంచమే పండెను మీరు భోజనము చేయించునను ఆకలి తీరక ఉన్నది పానము చేస్తున్నారు కానీ దాహము తీరట్లేదు బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగట్లేదు పనివారు కష్టం చేస్తున్నారు కానీ వారి జీవితము చినిగిపోయిన సంచిలో వేసినట్లు ఉన్నది చాలా అద్భుతంగా ఇక్కడ భక్తుడు తెలి దేవుని పని విషయంలో పట్టి పట్టినట్లు ఉంటే చూడండి మీ జీవితాల్లో దీవెన లేదు మీరు సరంబీ వేసిన ఇళ్ళలో చక్కగా నివసిస్తున్నారు కానీ మీకు బ్లెస్సింగ్ లేదు మీకు వస్తున్న రాబడి చిరిగిపోయిన సంచిలో అక్కడ రాయబడి ఉంది మీ జీతము చిరిగిపోయిన సంచిలో వేసినట్లుంది మీరు తింటున్నారు కానీ మీకు ఆకలి తీరట్లేదు మీరు బట్టలు కప్పుకుంటున్నారు కానీ మీకు చలి ఆగట్లేదు అన్నాడు ఏడవ వచనంలో మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకోండి చూడండి తొమ్మిదవ వచనంలో చివరిగా అంటున్నాడు చూడండి నా మందిరము పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకునేటకు త్వరపడుట చేతనే కదా నా మందిరం ఒక పక్కన పాడై ఉంది అనేక సంవత్సరాలుగా దేవుని పని ఆగిపోయింది క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఎనిమిది నుండి సుమారు ఐదు వందల ఇరవై వరకు సుమారు పదహారు నుండి పద్దెనిమిది సంవత్సరాలు దేవుని మందిర నిర్మాణం ఆగిపోయింది ఎంత భయంకరమైన విషయం మీరేమో చక్కగా మంచి ఇళ్ళలో ఉంటున్నారు సంపాదించుకుంటున్నారు ఇక్కడ దేవుడే మాట్లాడుతున్నాడు నా మందిరేమో పాడై ఉండగా మీరందరూ మీ మీ ఇండ్లు కట్టుకునేటకు త్వరపడుట చేతనే కదా అంటున్నాడు చూడండి పదవచనంలో వచనంలో ఆకాశం మంచు కురవకై ఉన్నది భూమి పండకై ఉన్నది అంటున్నాడు చివరిలో చూడండి పదకొండవ వచనం చివరి లాస్ట్ లైన్ కనుక క్షామము పుట్టించి ఉన్నాను ఇంకా నేనేం చేస్తున్నానంటే మీరు ఇన్ని సంవత్సరాలు అయినా మిమ్మల్ని చెరలో నుండి విడిపించాను మిమ్మల్ని ఇన్ని చేసిన నా మందిర నిర్మాణం విషయంలో మీరు పట్టి పట్టినట్లు ఉంటున్నారు మీరు సరంబీ వేసిన ఇళ్లలో ఉంటున్నారు మీ యొక్క మందిర నిర్మాణం విషయంలో ఆలోచించకుండా మంచి ఇల్లు కట్టించుకుంటున్నారు మీరు అందుకే మీకు క్షేమము పుట్టించున్నానంటే కరువు ఆ ప్రాంతంలో ఆ ప్రజలు అనుభవించుతో మనం చూడగలం ఎందుకు ఈ మాటలు మరొకసారి నేను జ్ఞాపకం చేస్తానంటే హగ్గయి ద్వారా ఆ దినాన యూదులను దేవుని ప్రజలను పురుకొల్పిన దేవుడు ఈ దినాన ఈ లేఖనాల ద్వారా మనల్ని పురుకొల్పుతున్నాడు నిజంగా దేవుని కోసం మనం ఏం చేస్తున్నాం దేవుని రాజ్య విస్తరణలో పాలి భాగస్థులంగా మనం ఉంటున్నామా మన సంఘాల ద్వారా మన మన పరిస్థితుల ద్వారా దేవుని పనిలో ఏదో విధంగా నిమగ్నం అవుతున్నామా మాట్లాడితే వాళ్ళిట్లా వీళ్ళిట్లా వా ఆ రాజకీయాలు ఈ రాజకీయాలు మా చర్చి పరిస్థితులు ఇవ్వండి ఇవే మనం మాట్లాడుతున్నాం కానీ యాజ్ ఎ హోల్ మరి దేవుని రాజ్య విస్తరణలో నిజంగా కొన్ని నూతన ఆత్మలను సంపాదించే ఈ పరుగులో దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం ఆత్మల్ని ఏమైనా సంపాదిస్తున్నామా దేవుని పరిచర్లు ఏదో ఒక రీతిగా పాలుబోగసవుతున్నామా అవుతున్నామా మన సంఘాల్లో దేవుని పనిలో పరిగెడుతున్నామా మన సంఘంలో పరిచయలో సాకారంగా ఉంటున్నామా కరపత్రికలు పంచే వారంగా మనం ఉంటున్నామా ఎవరికైనా నూతనంగా వ్యక్తిగత స్వార్థ చెప్పేవారంగా మనం ఉంటున్నామా దేవుని పని విషయంలో మనం బాధ్యత లేకపోతే ఎట్లా ఈ ప్రజల గురించి మాట్లాడదు అదేనా నదే అంటున్నాడు మీరు చక్కగా ఇల్లు కట్టించుకుంటున్నారు మీ వేసిన ఇళ్ళలో నివసిస్తున్నారు మీకు అన్నీ బాగున్నాయి మీ పరిస్థితులు బాగున్నాయి మీరు హ్యాపీగా జీవిస్తున్నారు కానీ ఒక్కన పదహారు పద్దెనిమిది సంవత్సరాలుగా మందిరము పాడై ఉంది అనేక ప్రాంతాల్లో సువార్త లేదు చాలా ముఖ్యంగా తెలంగాణ ఏరియాల్లో భద్రాచలం అలాగే వరంగల్ అలాగే ములుగు జిల్లా అలాగే ఆదిలాబాద్ నేను వెళ్ళాను కొన్ని ప్రాంతాలకి ఆదిలాబాద్ మరి కాశీపేట మరి బెల్లంపల్లి మరి ఇంకా లోపలికి ట్రైబల్ ఏరియాస్కి వెళ్తారు చెక్ చేసి ఓ యూత్ మీటింగ్కి నేను వెళ్తే అన్నారు ఇదే ఫస్ట్ యూత్ మీటింగ్ అండి ఇక్కడ యూత్ మీటింగ్లు పెట్టరండి ఎప్పుడు ఏదో చిన్న చిన్న మీటింగ్లు జరుగుతాయి కానీ యమనస్తులకి ప్రత్యేక ఎప్పుడు మీటింగ్ పెట్టలేదండి ఇదే ఫస్ట్ మీటింగ్ అండి చాలా ప్రాంతాల్లో సువార్త లేదు ఏ ఏ ఒక సెలవు దినాన మరి రెండవ శనివారం ఆదివారం కలిసి రెండు రోజులు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఒక ఊరిలో పది మంది వెళ్ళి మరి దేవుని కోసం ముందుకు వెళ్తే దేవుడు కార్యాలు చేయడా ఆదివారం చర్చికి వెళ్ళి రావటం బైబిల్ స్టడీకి వెళ్ళి రావటం వాక్యం వినటం టీవీల్లో వాక్యం వింటాం ఇదే భక్త అనుకుంటున్నాం ఇదే జీవితం అనుకుంటున్నాం మనం దేవుని కొరకు ఒక అడుగు ముందుకు వేయాలి దేవుని పని స్తంభించిపోయింది దేవుని పని ఆగిపోయింది ఒక రకంగా మనమేమో ఇవన్నీ టీవీ ఛానల్స్ ఈ పబ్లిసిటీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చేసినాయి ఇప్పుడు యూట్యూబ్ ఛానల్స్ ఈ లైక్స్ వ్యూస్ ఇవన్నీ చూసేసి ఎంత బాగా జరిగిపోతుందో పరిచయం అనుకుంటున్నాం చాలా ప్రాంతాల్లో సువార్త లేదు ఇంకా అనేక మంది యేసు సుప్రభం తెలుసుకోలేదు ఇదంతా ఒక ఎత్తు ఇక్కడ హైప్ జరుగుతుంది అంతే చాలా ప్రాంతాల్లో ఇంకా ఏ సైన్ తెలుసుకొని వారు చాలామంది ఉన్నారు మన బాధ్యత ఇది రక్షింపబడిన వారి బాధ్యత ఇది వారిని బబులోని చెరల నుంచి దేవుడు తీసుకొచ్చాడు మనల్ని పాపం అనే చర్యల నుంచి దేవుడు తీసుకొచ్చాడు అది మరి ఫ్యాక్ట్ అది ఇది తెలుసుకున్న మనము పాపపు చెర నుంచి విడిపించిన దేవుణ్ణి ఇంకా అనేకుల్ని క్రీస్తు వైపు మనం ఆకర్షించాలి అధినాన ప్రజలు ఈ విషయం మర్చిపోయారు హగ్గాయ్య ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు హగ్గాయ్య ద్వారా ప్రజల్ని పురుకొల్పుతున్నాడు ఈ దినాన మనల్ని పురుకొల్పుతున్నాడు దేవుడు లేండి కదలండి ఒక అడుగు ముందుకు వేయండి దేవుని పని విషయంలో బాధ్యత కలిగి ఉండండి అని దేవుడు దినాన వారితో మాట్లాడటం మనం చూడగలం చూడండి ఇక్కడ చూడండి ఎప్పుడైతే దేవుడు వారితో మాట్లాడాడో క్ష్యామము వారు కలిగిందో కరువు వచ్చేసిందో మరి పరిస్థితులన్నీ చూసి వారు భయపడ్డారంట ఎప్పుడైనా అంతే కదా మామూలుగా మంచిగా చెప్తే పిల్లలు కూడా అంతే బాబు నాన్న అని చెప్తే మాట వినరు ఒక దెబ్బ గట్టిగా పడితే పిల్లలు భయపడతారు వెంటనే ఏడుస్తారు భయం కలిగి వెంటనే హోంవర్క్ చేస్తారు పిల్లలు మా పిల్లలు కూడా అంతే దేవుడు కూడా అంతే చాలాసార్లు మంచిగా మనకి తెలియజేస్తే మెల్లని స్వరంతో మనం కొన్నిసార్లు వినం మాట అక్షరాల ఎగ్జాంపుల్ ఏంటంటే కోవిడ్ నైన్టీనే ఎన్నడూ ప్రార్థన చేయనోళ్ళు ప్రార్థన చేస్తున్నారు మోకరించి ఎన్నడు బైబిల్ తీసి పట్టు ఒక అధ్యాయం చదవని వాళ్ళు బైబిల్ చదువుతున్నారు కోపం రావచ్చు పర్వాలేదు ఫ్యాక్ట్స్ మాట్లాడుతున్నాను నేను ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు ప్రతి ఆదివారం మిస్ అవ్వకుండా ఆన్లైన్ ప్రోగ్రామా ఏదో ఒకటి కూర్చొని వాక్యం వింటున్నారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు ఆలోచన పుట్టింది భయం కలిగింది అమ్మో ఏంటి పరిస్థితులు అమ్మో మా కళ్ళ ముందే అందరూ చనిపోతున్నారు ఇప్పుడు అందరూ తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళకి కోవిడ్ పాజిటివ్ అటాక్ అవుతుంది చాలామంది చనిపోతున్నారు అధినానా ప్రజల్ని దేవుడు హెచ్చరించాడు ప్రజలకి బుద్ధి చెప్పాలనుకున్నాడు ప్రజల్లో బాధ్యత కలగాలని దేవుడు ఆశపడ్డాడు ప్రజల్ని పురికొల్పాలని వారిని హెచ్చరిస్తూ హగ్గయి ద్వారా దేవుడు ప్రారంభించాడు ప్రైజ్లో దేవు నామానికి మహిమ కలున్ గాక ఈ సమయం ఇచ్చిన దేవునికి ప్రత్యేక వందనాలు తెలియపరుస్తున్నాను అలాగే సిస్టర్ హెప్సి గారు గారు కూడా వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను ఈ యొక్క వైఎఫ్జే తరపున ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నాయి అనేకమైన యూత్ ఫర్ జీజస్ తరఫున అనేకమైన యూత్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు నేను అలాగే జాన్ విజయకుమార్తో పాటు నేను కూడా కలిసి ప్రయాణం చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం నేను ఎంతగా దేవుని స్థుతిస్తున్నాను మా ఇరువురికి మధ్య టూ థౌజండ్ టూ అనుకుంటున్నాను ఇంటర్మీడియట్లో మేము ఉన్నప్పుడు లైలో కాలేజ్లో ఇద్దరు జాయిన్ అయినప్పుడు అక్కడి నుంచి కూడా మేము చూస్తూ ఉన్నాను అక్కడి నుంచి కూడా నేను గమనిస్తున్నాం ఉన్నా కలిసి ఈ స్టడీస్ పూర్తి చేస్తున్న తర్వాత కూడా ఈవెన్ డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయింది ఇంటర్మీడియట్ అయిన తర్వాత డిగ్రీలో జాయిన్ అయ్యాం ఇద్దరు కూడా సో ఇద్దరు కలిసి ప్రభు సేవలో పరిచయాలని ఒక తృష్ణ కలిగి ఉంది సో బైబిల్లో ఈ విధంగా చెప్పబడుతుంది అగ్నిగుండల నుంచి నాయన రక్షింపబడాలని భారం కలిగి ఎంతగానో ప్రభు సేవలో ముందుకు వెళ్ళాలని ఆసక్తి కలిగి ఉన్నాం నేను అనుకుంటున్నాను టూ థౌసండ్ ఫైవ్ అనుకుంటున్నాను ఓకే డిగ్రీ ఫైనల్ ఇయర్ అనుకుంటున్నాను సో ఆ టైంలో ఒక ఆలోచన ఎదురు కలిసి ఉన్నాం అక్కడ యవనస్తులు చాలామంది ఉన్నారు డిగ్రీ కాలేజ్లో వాల్యూస్ అనే సబ్జెక్ట్ ఉంది సో ఆ వాల్యూస్ సబ్జెక్ట్లో అందరూ కూడా హిందూస్ హిందూస్గా క్రిస్టియన్ క్రిస్టియన్గా అలాగా కొన్ని డివైడ్ అయ్యి కొన్ని సబ్జెక్టులు వాల్యూస్ క్లాసెస్లో చెప్పబడుతూనే వింటూ ఉన్నాం సో అదే టైంలో మాకు కూడా ఒక చిన్న ఆలోచన వచ్చింది ఏంటంటే మన యొక్క కాలేజ్లో ఒక యూత్ రిట్రీట్ పెట్టాలి అనే ఆలోచన సో నేను కూడా వారితో ఏకీ ఆ యొక్క రిట్రీట్ని చే దేవుడు చాలా జైకంగా జరిగించి ఉన్నారు అనేక మందిని యవనస్తుల్ని పట్టబడడానికి ఆ యూత్ రిటర్ట్ ద్వారా ఎంతగానో సహాయపడింది సో అప్పటి నుంచి కూడా తన పీజీ తీసుకుని కంప్లీట్ అయిన తర్వాత కూడా దేవుని పరిచయం చేయాలని అనే తృష్ణ కలిగి ఉన్నారు సో దాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతించాను అలాగే రెండు వేల పదకొండో సంవత్సరంలో యూత్ ఫర్ జీజస్ యొక్క మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి దేవుడు సహాయం చేసి ఉన్నారు సో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటంటే దేవుని బిడలైన ప్రతి ఒక్కరు కూడా దేవు రాజ్యంలో కనపడాలి అనేక మందిని దేవుని స్వార్తను ప్రకటించాలి వారి యొక్క జీవితాల్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కలిగి ఉండాలి ఎంతో భారం కలిగి ఉన్నారు అది నేను చూసి ఎంతగా ఆనందించాను దేవుణ్ణి మహింపార్చాను సో వారిలో కూడా నేను కూడా పాలు బాస్ అవడానికి ప్రయోజనం వర్షిప్లో పాలు ముత్తడానికి దేవుడు సహాయం చేస్తున్నారు అనేకమైన పరిచర్య ఓకే నాట్ ఓన్లీ ఇన్ సిటీస్ మాత్రమే కాకుండా పల్లెటూరిలో కూడా వెళ్ళి ప్రభువుని కండక్ట్ చేయడానికి దేవుడు ఎంతగానో దేవుని సహాయం చేశారు అందుబట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను అంతను మాత్రమే కాకుండా ఇంకను యాక్చువల్గా ఈరోజు ఈ విధంగా ఈ లైవ్లో రావటానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టే ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ఒకవేళ ప్యాండిపికే లేకపోతే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ లేకపోతే మనం అందరం కలిసి ఎంతో ఆహ్లాదకరంగా ఎంతో దీవెనకరంగా లైవ్లో ఆడిటోరియంలో జరిగేది సో ఏది ఏమైనా సరే దేవుడు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ఇంక నువ్వు కూడా జాన్ విజయ్ కుమార్ గారిని అలాగే సిస్టర్ హెప్సిబా గారిని కూడా వారికి అనుగ్రహించిన ఇద్దరు బిడ్డలను కూడా దేవుడు దీవించిన లాగున అలాగే వారి పరిచర అంతట్లో దేవుడు తోడుగుండి నడిపించినలాగున్నా అనేక మందికి అనేక రకాలుగా వారికి సపోర్ట్ చేస్తున్నారు అందుబట్టి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను ఇంక నువ్వు కూడా కంటిన్యూగా ప్రభుత్వ సేవలో కొనసాగాలని ఆశిస్తూ కొద్ది మాటలు దేవుడు దీవించిన గాక అవును మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ గాడ్ బ్లెస్ యూ